గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం కృష్ణ, వందే జగద్గురు. భగవద్గీత ఆత్మ సమయమయోగము 21వ శ్లోకం. సుఖమాత్యంతికం యత్యత్ బుద్ధి గ్రాహ్యమదీంద్రియం వేది యత్రణ చైవాయం స్థితశ్చలతి తత్వతః. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని ఎందే స్థుతుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. స్వామి చెప్పిందని కాస్త తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనకి గోచరించే సుఖాలు లేదా ఆనందాలు, సంతోషాలు ఇవన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధించినవే కదా. ఏదో ప్రదేశం మనకు నచ్చుతుంది, ఆ నచ్చిన ప్రదేశానికి వెళ్ళి అది చూసినప్పుడు మనం ఆనందిస్తాం. ఏదో వంటకం మనకి ఇష్టము, అది వండుకొని మనం తిన్నప్పుడు లేదా మనకు అది లభించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. మనకి నచ్చిన వ్యక్తుల్ని కలిసినప్పుడు, మనం నచ్చిన వస్తువుల్ని పొందినప్పుడు, వాడిని అనుభవిస్తూ ఉన్నప్పుడు, మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతూ ఉన్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. ఇవన్నీ ఏమిటి అని ఆలోచిస్తే, ఏమిటి ఇవన్నీ అంటే ఇంద్రియాలకు సంబంధించినవే. ఆనందిస్తుంది కూడా ఇంద్రియాలే, కావాలని కోరుకుంటుంది ఇంద్రియాలే, దక్కిన తర్వాత ఆనందిస్తుంది ఇంద్రియాలు, అవును కదా. కానీ బ్రహ్మానందానుభవము, బ్రహ్మము అంటే భగవంతుడు, ఆనంద అనుభవము భగవంతుడుని మనము అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆనందిస్తాము. చూశారు, ఆ ఆనందము ఇంద్రియాతీతమైనది. ఆ ఆనందాన్ని ఇంద్రియాలకు సంబంధించి కోరుకునేది కాదు, ఆనందం మనకి దక్కాక ఇంద్రియాలు అనుభవించడము కాదు, ఇంద్రియాలకు అసలు ఏమాత్రము సంబంధం లేని, ప్రమేయం లేని అనిర్వచనీయమైన ఆనందానుభూతి. సరే, ఇంద్రియాలకు సంబంధం లేదు, ఎలా తెలుసుకోగలుగుతాము ఆ బ్రహ్మానందానుభవాన్ని, ఎలా అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము, ఎలా అనుభవిస్తాము, ఎలా ఆనందిస్తాము అంటే, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి మాత్రమే ఆ ఆనందానుభవాన్ని గ్రహించగలుగుతుందట, అనుభవించగలుగుతుందట. బాగా గుర్తుంచుకోవాలండి, పవిత్రమైన సూక్ష్మమైన బుద్ధి, ఆ పవిత్రత కోసము, ఆ సద్బుద్ధి కోసము మనం ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసేది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని అందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. అంటే ఏమిటి అర్థము? పరమాత్మను అనుభవించడము అనే ఆనందానుభూతి ఏదైతే ఉందో అది శాశ్వతమైనది, స్థిరమైనది. ఏ ఆనందమైనా కూడా తాత్కాలికమైనదే. ఎన్నో సంవత్సరాల నుండి మనం పొందాలి అనుకునే ఒక వస్తువు ప్రయత్నపూర్వకంగా ఎంతో కష్టపడి కృషి చేసి దక్కించుకున్నాం, పొందాము, దాన్ని కూడా కొద్ది రోజులు అనుభవించిన తర్వాత బోర్ అనిపిస్తుంది, ఏం ప్రత్యేకంగా గొప్పగా ఏమీ అనిపించదు. అంటే ఏమిటి, ఎంత కష్టపడి కూడా ఒక భౌతికమైన ఆనందాన్ని మనము పొందినా కూడా అది శాశ్వతమైనది కాదు, మనకి శాశ్వతత్వాన్ని కలిగించేది కాదు. కానీ పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మ అనే అనుభవాన్ని పొందుతూ అనుభవిస్తూ ఆనందించడం అనేది ఉంది. చూశారు, ఇది శాశ్వతమైనది, సర్వోత్కృష్టమైనది, స్థిరమైనది. ఈ రోజు ఆనందంగా అనిపించి రేపు దుఃఖం కలిగించేది కాదు, కొద్ది రోజులు ఆనందంగా అనిపించి ఆ తర్వాత బోర్ కొట్టేది కాదు. ఎందుకంటే ఇది ఇంద్రియ వ్యవహారం కాదు, ఇంద్రియాలతో అనుభవించేది ఏదైనా కూడా క్షణికమైన ఆనందం కలిగిస్తుంది, ఆ తర్వాత మనకి ఏమీ అనిపించదు. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఆనందంగా అనిపించింది, రేపు దుఃఖ కారణం అవుతుంది కూడా. పరమాత్మ స్వరూప స్వభావాలను తెలుసుకుని యోగి పరమాత్మను తన బుద్ధి యందు, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి యందు స్థిరంగా ఉంచుకున్న స్థితప్రజ్ఞుడు ఇహ పరమాత్మ అనే స్వరూపం నుండి ఏనాటికి విచలితుడు కానే కాడు. ఇహ ఆ పవిత్రమైన సూక్ష్మ బుద్ధికి చంచలత్వం అనేది ఉండనే ఉండదు. తెలుసుకోవాల్సింది ఏడో తెలుసుకున్నాడు, పొందాల్సింది ఏమిటో పొందాడు, ఏది శాశ్వతత్వమో ఆ శాశ్వతత్వాన్ని పొందాడు, ఆ శాశ్వతత్వంలో స్థిరంగా ఉండిపోయాడు. ఇహ ఎందుకు ఓగిలిస్తాడు అవుతుందండి? ఇంద్రియాలకు సంబంధించిన ఆనందం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, క్షణికమైనది. కాబట్టి ఇంద్రియాలను ప్రయత్నపూర్వకంగా వశం చేసుకోవాలి, మనస్సును కంట్రోల్ చేసుకోవాలి, బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి, బుద్ధిని పవిత్రమర్చుకోవాలి. తద్వారా ధ్యాన ప్రక్రియ ద్వారా పరమాత్మను ఆరాధించి, పరమాత్మను ధ్యానించి ఆ బుద్ధిని సూక్ష్మ బుద్ధిగా మార్చుకోవాలి. ఆ సూక్ష్మమైన బుద్ధికి మాత్రమే పరమాత్మ అనే అనుభవం కలుగుతుంది. ఆ పరమాత్మ పదార్థాన్ని అనుభవించడం ద్వారా శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. ఏది శాశ్వతత్వమో దాన్ని పట్టుకున్నాము, చేరుకున్నాము. దానికోసమే పరమాత్ముడు పరమ పవిత్రమైన మానవ జన్మను మనకు అనుగ్రహించింది. ఏది పొందాలో దానికోసం ప్రయత్నం చేసి పొందండి రా అని. మనం మాత్రం జీవితం అంతా కూడా భౌతిక విషయాల గురించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అవి శాశ్వతం కాదని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని చేసి తీవ్రమైన ఆరాటం ఉంటుంది పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత.
కాస్త మన వయసు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఎవరికైనా అవ్వకపోతే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన నాకేమో కావట్లేదని ఆరాటం. దాని గురించి మనం ఎన్నో స్తోత్రాలు పారాయణం చేస్తాము, దేవాలయాల చుట్టూ తిరుగుతాం, పెద్దవాళ్ళతో ఆశీర్వచనం తీసుకుంటాము, ఎన్నో పరిహారాలు సాధువులు చేపించుకుంటాము, ఎట్టకేలకి అడ్జస్ట్ అయ్యి ఏదో రకంగా పెళ్ళి అవుతుంది. ఎంత తాపత్రయపడ్డామండి పెళ్లి కోసము, ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగాము, ఎంత చేశాము, ఎంత పరితమించిపోయాము, అయ్యో పెళ్లి కావడం లేదని బాధపడి నిద్రపోకుండా గడిపి. కొందరైతే పెళ్లి ఆలస్యం అవుతుందని నాకు పెళ్లి కావట్లేదని సుసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. తీరా ఎంత కష్టపడి దాని దుంపదేగా పెళ్లి చేసుకున్న తర్వాత ఏమంటారో తెలుసా, చిచ్చి పెళ్లి అనవసరంగా చేసుకున్నాను నేను అనని వాళ్ళు ఈ లోకంలో ఉంటారు తెలుసా. ఏదో ఒక సందర్భంలో ఈ పెళ్లి అనవసరంగా చేసుకున్నా, చేసుకోకుండా బాగుండేది, చేసుకుని సుఖపడుతుందేముంది, హాయిగా చేసుకోకముందా బ్యాచిలర్ రోజులే బాగున్నాయి. భర్త భార్య ఇద్దరు వాళ్ళ జీవితంలో ఇలా అనుకుంటారు. దీనికోసమా పెళ్లికి ముందు పెళ్ళో పెళ్ళో అని ఆరాటపడిపోయింది. ఈ మాత్రం నిట్టూర్చి పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను, చేసుకొని ఇన్ని తిప్పలు కొడు తెచ్చుకున్నాను, ఇన్ని బాధలు పడుతున్నాను, ఈ సంసారం లేకలేకపోతున్నాను అని నిట్టూర్చి బాధపడటం కోసమేనా పెళ్లికి ముందు అంత ఆరాటపడింది? ఆరాటపడ్డాము, బాధపడ్డాము, ఎట్టకేళకి ఆ పెళ్లి గడియ వచ్చింది, చాలా ఆనందించాము. ఆ పూటకి లోకంలో మనమే హీరో హీరోయిన్. ఏది ఆనందం అంతా? పెళ్ళైనాక కొన్ని నెలల్లోనే ఆనందం అంతా లేకుండా పోతుంది. సరే మన ధర్మం మనం చేయాలనుకోండి, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంద్రియాలకు సంబంధించి ఏదో పొందాలి అనుభవించాలి అనే ఆరాటం ఏదైతే ఉంటుందో తద్వారా ప్రయత్నపూర్వకంగా మనము దక్కించుకొని తాత్కాలికంగా ఆనందించిన శాశ్వతమైన ఆనందాలు అయితే ఏవీ కలిగించవు. తాత్కాలికంగా మనం ఆనందించిందంతా తర్వాత మళ్ళీ దుఃఖాన్ని మిగుల్చుతుంది. ఇల్లు కట్టుకోవాలి అనే ఆరాటం విపరీతంగా ఉంటుంది. దానికోసం మనం ఎన్నో పూజలు చేసి కష్టపడి సొంత ఇల్లు ఏర్పరచుకుంటాం. రేపు ఆ ఇంటి మీద ఎవడో కేసేశాడని, కోర్టులో దావా ఉందని, ఎవరో మోసం చేశారని కొన్ని ఇన్ని గంటలు గడిచిన తర్వాత కూడా పెద్దయ్యాక పిల్లలు లాగేసుకొని మమ్మల్ని వృద్ధాశ్రమంలో నెట్టేశారని ఏది ఆ సొంత ఇంటి వల్ల ఆనందం చెప్పండి. కాబట్టి భౌతికమైన ప్రయోజనాలన్నీ కూడా మనము ఏదో గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి అనే ఆరాటమే తప్ప శాశ్వతమైన ఆనందాన్ని ఏమీ కలిగించవు. ఇవన్నీ ఏంటంటే మనకి నిత్య జీవితంలో ఒక అవసరం, ఉపయోగపడతాయి. భౌతికమైన వస్తువులు, భోగ్య వస్తువులు అన్నీ కూడా వాటిని మనము పొందడానికి ప్రయత్నం చేయవచ్చు, తప్పేమీ లేదు. సంసారంలో కనుక నాలుగు వస్తువులు కావాలి మనకి, దాన్ని మనం పొందినా కూడా దాని మీద మనకి విపరీతమైన మోహము, ఆకర్షణ అవసరం లేదు. ఏదో పొందాము, దాన్ని అనుభవించాడు కాబట్టి అనుభవిస్తున్నాము అన్నట్లుగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండకపోతే, ఆ విధమైన మనస్తత్వం ఏర్పరచుకోకపోతే శాశ్వతమైన ప్రయోజనాన్ని కోరి మానవ జన్మ తీసుకున్నామో దాన్ని మనం విస్మరించి కష్ట నష్టాల పాలవుతాము. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని భౌతికమైన విషయాల పట్ల విపరీతమైన ఆలోచన వదిలిపెట్టి శాశ్వతమైన విషయం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ప్రయత్నపూర్వకంగా సాధన చేయడం ద్వారా దాన్ని సాధించుకోగలుగుతాము, మానవ జన్మకి పరమ ప్రయోజనం పొందగలుగుతాము. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.